కేంద్ర నుంచి ఆదేశాలు వచ్చిన ఏపీ క్యాడర్ కు చెందిన పలువురు ఐఏఎస్ లు ఏపీకి వెళ్ళేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో ఏపీ క్యాడర్ కు చెందిన వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా మరికొందరు ఐఏఎస్ లు సమావేశమయ్యారు. ఈ అంశంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 లోపు రిపోర్ట్ చేయాలని డిఓపీటీ ఆదేశాలు జారీ చేసిన ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ లు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా రిలీవ్ కాలేదు. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన ఏపీ క్యాడర్ కు చెందిన పలువురు ఐఏఎస్ లు ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు తెలంగాణ సీఏఎస్ శాంతి కుమారితో ఏపీ క్యాడర్ కు చెందిన వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా మరికొందరు ఐఏఎస్ లు సమావేశమయ్యారు. ఈ అంశంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 లోపు రిపోర్ట్ చేయాలని డిఓపీటీ ఆదేశాలు జారీ చేసిన ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ లు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా రిలీవ్ కాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఎస్ మిత్ర, ఏపీ క్యాడర్ కు చెందినటువంటి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ పలువురు ఐపీఎస్ లు రిలీవ్ చేస్తూ డిఓపీటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రిలీవింగ్ ఆర్డర్లను కూడా జారీ చేసింది, సిఎస్ కు సమాచారాన్ని కూడా అందించింది. 16వ తేదీ లోపల ఏపీలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించింది డిఓపీటీ. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, నోటీసులు అందుకున్న డిఓపీటీ నుంచి నోటీసులు అందుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అయితే ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు అనివార్యంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏపీలో రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళను డిఓపీటీ ఏకంగా రిలీవే చేసేసింది. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయడమా, లేదంటే లీవ్ పై వెళ్లడమా, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా అనేటువంటిదే. అయితే వాస్తవానికి అయితే ఒకవైపు ఇప్పటికే అన్ని దారులు అయితే క్లోజ్ అయినాయి అనేటువంటిది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన సమయంలో వీళ్ళని ఏపీ క్యాడర్ కు కేటాయించారు. వీళ్ళంతా కూడా తెలంగాణలో పనిచేస్తూ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, ఆ క్యాడ్ ను ఆశ్రయించారు. సో ఈ క్రమంలో న్యాయస్థానము మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డిఓపీటీని నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకి డిఓపీటీ ఫైనల్ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక వెళ్ళక తప్పని పరిస్థితి, రిలీవ్ చేసి అక్కడ రిపోర్ట్ చేయాలన్నది. సో 16వ తేదీ రేపు లేదా ఎల్లుండి, సో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు ఈ రోజు సిఎస్ తో సమావేశమయ్యారు. వెళ్లేందుకు మాత్రము వాళ్ళు కొంత విముఖంగా ఉన్నారు. ఇక్కడ నుండి ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు విముఖంగా ఉన్నారు. అదే అభిప్రాయాన్ని సిఎస్ ముందు వ్యక్తం చేశారు. సో ఫైనల్ గా మరొకసారి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ఆలోచనతో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం పైన అయితే కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ విషయంలో కొంత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఐఏఎస్ అధికారులు సిఎస్ ని కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక లేదంటే మాత్రం వాళ్ళు న్యాయస్థానాన్ని మరోసారి ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు అందున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు.